హాయండి, ఈరోజు ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినటువంటి దోసకాయ పుదీనా పచ్చడి. దీనికి నేను దోసకాయల్ని కట్ చేసి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో పచ్చిమిర్చి, టమోటా, అలాగే సాల్ట్, కొంచెం జీరా, అలాగే లసన్ తీసుకున్నాను. అలాగే దీనికి సరిపడినటువంటి కొంచెం ఆనియన్స్ కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత నేను ముందుగా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనాను కూడా తీసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా అంతా కూడా కలిసే విధంగా కొంచెం కలుపుకొని దీనికి సరిపడినటువంటి ఆయిల్ కూడా తీసుకోవాలి. ఆయిల్ తీసుకుంటే ఈ టమాటాలో ఉన్న వాటరు, మనం వేసినటువంటి ఆయిలు, ఇవి రెండు కూడా ఈ పచ్చడి అనేది మగ్గిపోతూ ఉండిద్ది. చూడండి, ఇప్పుడే నేను ఆయిల్ తీసుకుంటున్నాను. ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ తీసుకొని. నేనైతే దీనికి తాలింపు అయితే పెట్టట్లేదు కాబట్టి ఎక్కువగానే తీసుకుంటున్నాను. ఈ విధంగా ఆయిల్ వేసిన తర్వాత దీన్ని ఒక 10 నిమిషాల వరకు నేను మూత పెట్టి మగ్గనేస్తున్నాను. ఇప్పుడు నేను మరలా ఒకసారి పచ్చడి అంతా కూడా కలిపేస్తున్నాను. ఈ పచ్చడికి ఎంతో టేస్ట్ తీసుకొచ్చేటటువంటి చింతపండుని కొంచెం యాడ్ చేశాను. ఇప్పుడు ఇదంతా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఈ విధంగా గ్యాస్ మీదే ఉడికినిచ్చిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత దీన్ని చల్లార్చేసి నేను మిక్సీ పట్టేస్తున్నాను. ముందుగా పచ్చిమిర్చి, పుదీనా వీటన్నిటిని మిక్సీ పట్టేసాను. తర్వాత నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి దోసకాయలను కూడా నేను యాడ్ చేశాను. ఈ టైంలోనే మనము ఉప్పు అనేది సరిపోయిందో లేదో చూసుకొని ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని మనం సర్వ్ చేసుకోవటమే. ఇది వేడి వేడి అన్నంలోనికి, రోటీస్లోకి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, చేసుకోవటం చాలా ఈజీ. ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.